నమస్కారం. న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాదల్లో రాత్రిపూట కురిసిన అకాల వర్షాలకు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రహారీ కూలింగ్ 92 గల్లు మృత్యువాత పడ్డాయి. రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఉంగటూరు మండలం గోకవరం గ్రామాలకు చెందిన 1300 గొర్రెల మేపుదల కోసం తీసుకువచ్చిన వాటిలో 92 గల్లు గొర్రెల విలువ 10 లక్షల వరకు ఉంటుందని స్థానిక పశు వైద్యాధికారులు తెలిపారు. వైఎస్ఆర్ బావిస్తా పథకం కింద 6 నెలల దాటిన గొర్రె కారు 1000 రూపాయలు క్లెయిమ్ అవుతుందని ఈ క్లెయిమ్ 4 నెలల వారి యొక్క అకౌంట్ లో జమ చేయబడతాయని తెలిపారు. డాక్టర్ జీ నాగేంద్ర దాగుతంలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ ని. ఇక్కడ ఏంటంటే మొత్తం 1300 గొర్రెలు ఇక్కడ మేపుకోవడం కోసం మైగ్రేషన్ కోసం వచ్చాయి. వీళ్ళు ఉంగుటూరు మండలం చెందిన గోకవరం గ్రామస్తులు. వీళ్ళు మొత్తం 1300 గొర్రెలు నైట్ సమయంలో రాత్రి సమయంలో ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. రాత్రి సమయంలో వర్షం కారణంగా గోడ కూలిపోయి ఒక 92 గొర్రెలు దాకా చనిపోయాయి అండి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. వీటికి మేము వైఎస్ఆర్ లైవ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద 6 నెలల వయసు దాటిన గొర్రెలన్నిటికి 6000 రూపాయలు క్లెయిమ్ అవుతుందండి. సుమారు ఒక గొర్రె వచ్చేసి 12000 అమ్ముతుందండి. 90 గొర్రెలు కాబట్టి అదే 9 to 10 lakhs నష్టం ఉంటుంది మనకంటే. 9 to 10 lakhs కి 6 lakhs వరకు వైఎస్ఆర్ లైఫ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ కింద రైతులకు అందజేయగలుస్తామండి. ఈ అమౌంట్ కూడా 3 మంత్స్ నుంచి 4 మంత్స్ లో వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందండి.